హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, ఈ కలర్ కాస్మోస్ ఎంత బాగుంటాయో చూడండి. ఫస్ట్ ఎల్లోగా వస్తాయి, తర్వాత రెడ్ కలర్ వస్తుంది. ఎంత బాగా పూస్తున్నాయో చూడండి. ఫస్ట్ ఇలా వస్తాయి, తర్వాత ఇలా మారుతాయి, తర్వాత ఇలా డార్క్గా కొంచెం వస్తాయి. రెడ్ ఎల్లో ఉంటుంది. స్టార్ బెండ చూడండి, వైట్ స్టార్ బెండ్ ఎంత బాగా వచ్చినాయో. హార్వెస్ట్ చేద్దాము. వైట్ రౌండ్ బ్రింజాల్ ఉందండి. పింక్ బ్రైట్ బ్రింజాల్ అండి. ఇంకొంచెం పెద్ద అవుతుంది. పర్పుల్ కనుపు చిక్కుడు ఉన్నాయండి. అక్కడ ఒక రకం కనుపు చిక్కుడు కూడా ఉన్నాయి, గ్రీన్ కలర్వి. ఇక్కడ చూడండి, బీరకాయలు ఎంత బాగా వచ్చాయో. రెండు రకాల బీర అండి. ఇక్కడ ఒక రకం బీర ఉందండి, చూడండి. అది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. దొండకాయలు ఉన్నాయండి. రెడ్ రౌండ్ చిల్లీ అండి. పర్పుల్ కనుపు చిక్కుడు ఉన్నాయి. క్లోవ్ బీన్స్ అండి. ఇక్కడ చూడండి, గ్రేప్ టొమాటోస్ ఉన్నాయి, పండున్నాయి, కోసుకుందాము. దొండకాయ చూడండి, ఎక్కడ కాసిందో. మల్బరీ ఫ్రూట్స్ అండి, పండుతున్నాయి ఇవి. మొక్క మొత్తం చూడండి, కాయలున్నాయి. అనపకాయలండి. బ్లాక్ బ్రింజాల్ ఉందండి, గ్రీన్ లాంగ్ బ్రింజాల్ అండి. పెన్నాడ బ్రింజాల్. ఇక్కడ చూడండి, పర్పుల్ క్లస్టర్ బ్రింజాల్ ఉంది. ఈ సజ్జలు, ఈ కంకులు చూడండి ఎలా వచ్చేస్తున్నాయో.
మేము వేయలేదండి, టబ్లో సీడ్ పడి మొలిచింది. వైట్ స్టార్ బెండ అండి, పిండి నల్లి వల్ల ఇలా ముడుచుకుపోయినాయి. ఇవి నెల్లూరు పల్లి వంకాయ అండి. ఇక్కడ చూడండి, పర్పుల్ క్లస్టర్ బ్రింజాలు ఉన్నాయి. రెడ్ రౌండ్ చిల్లీ ఎంత బాగా వచ్చినాయి మొక్కకి. గ్రీన్ రౌండ్ బ్రింజాలు ఉందండి, పెద్దగా వస్తుంది ఇది. ముళ్ళ వంకాయ అండి. బెండకాయలు ఉన్నాయి. పర్పుల్ బ్రింజాలండి, ఇది బ్లాక్ బ్యూటీనే పర్పుల్ అర్థం కావట్లేదు నాకు. బ్లాక్ బ్యూటీ వేసాను అనుకుంటా అండి, కానీ పర్పుల్ కలర్లో వస్తుంది. గుత్తి వంకాయ అండి. ఇక్కడ చూడండి, ఈ టబ్లో ఒక 7-8 టమాటో ప్లాంట్స్ పెట్టున్నాము. అన్నీ వేరు వేరు రకాలండి. చెర్రీ టమాటోస్ ఉన్నాయి చూడండి, కోసుకుందాము. ఒక టబ్లో మామూలుగా ఒక 4 ప్లాంట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి, బాగా కాపు వస్తుంది. ఎక్కువ ప్లాంట్స్ పెట్టే కొద్దీ కాపు తగ్గుతుంది. చూడండి చెర్రీ టమాటోస్, అటామిక్ గ్రేప్ టమాటోస్ ఉన్నాయండి. చూడండి ఇందులోనే ఎల్లో క్రీపర్ టమాటో ఉంది, కింద ఒకటి పండు ఉందండి. ఎల్లో కలర్గా ఉన్నాయి ఇవి. సీడ్స్ తక్కువ ఉన్నాయి, లోపల పల్ప్ ఎక్కువ ఉందండి. ఎల్లో పియర్ టమాటోస్ కూడా ఉన్నాయి. అన్ని టబ్లో పెట్టిన ప్లాంట్సేనండి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి. ఇక్కడ చూడండి బీరకాయ ఎక్కడ కాసిందో, తీగ ఇక్కడ ఈ మొక్కకు అల్లుకొని ఇక్కడ కాసిందండి. టమాటో ప్లాంట్ పైన ఎంత పెద్దగా వచ్చిందో చూడండి బీరకాయ. వాళ్ళ విత్తనం ఉంది, ఇది గ్రీన్ లాంగ్ బ్రింజాల్ అండి. అక్కడ చూడండి ముళ్ళు ఉన్నాయి, పర్పుల్ లాంగ్ బ్రింజాల్ అది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఫస్ట్ వచ్చిన కాయ సీడ్స్ వదిలేసుకుని తర్వాత అవి హార్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి గ్రీన్ రౌండ్ బ్రింజాల్ ఉందండి ఆ మొక్కకి. అక్కడ చూడండి ఎంత బాగా కాసిందో గ్రో బ్యాగ్లో. ఇక్కడ చూడండి బెండకాయలు ఉన్నాయి.
పచ్చిమిర్చి తోటకూర అండి చూడండి ఎంత పెద్దగా వస్తాయి ఆకులు కోడి జుట్టకు కూడా ఉంది ఇక్కడ చూడండి తోటకూర ఉంది క్యారెట్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఈ డ్రమ్ లో ఇది సగమే వచ్చింటుంది కానీ చాలా పెద్దగా వచ్చిందండి తీద్దాము చూడండి ఎంత లావు వచ్చిందో ఇది రెడ్ క్యారెట్ సీడ్స్ కోసం ఎత్తి పెట్టుకుందాం అనుకున్నాం కానీ క్యారెట్ చాలా పెద్దగా వచ్చింది హార్వెస్ట్ చేసేసాము ఎంత పెద్దగా రావడం ఫస్ట్ టైం చూస్తున్నానండి క్యారెట్ కోడి జుట్టాకుందండి ఈ వైట్ బకెట్ లో ఇక్కడ చూడండి ఈ టబ్ లో కూడా క్యారెట్ నాటున్నాము పుదీనా కొంచెం కోసుకుందామండి కొడి జుట్టాకు చిన్న ఉల్లిపాయలండి ఊరున్నాయేమో చూద్దాము చూడండి ఈ చిన్న ఉల్లిపాయలు వచ్చాయి ఇక్కడ చూడండి ఈ పొట్లలు కూడా ఉన్నాయి ఇవి ఊరితే పైకి కనిపిస్తాయండి రౌండ్ గా కొంచెం పైకి వస్తాయి అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు అది ఊర్లేదు సరిగా మళ్ళీ నాటేస్తున్నాము కస్తూర్ పూలు అండి దేవుడికి చామంతి పూలు కోసుకుందాము ఇక్కడ చూడండి కాస్మోస్ ఎంత బాగా పూస్తున్నాయో ఇక్కడ కూడా ఉన్నాయండి టబ్లో వేస్తున్నాను ఎల్లో డబుల్ పెటల్ కాస్మోస్ ఆరెంజ్ కలర్వి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్వి ఉన్నాయి లెమన్ గ్రాస్ అండి ఇన్సులిన్ ఆకులు కొన్ని కోసుకున్నాము
చామంతి పూలండి అడినే ఫ్లవర్స్ కూడా పోసుకున్నాము ఇక్కడ చూడండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన కూరగాయలు లెమన్ గ్రాస్ అండి కోడి జుట్టాకు తోటకూర కోసుకున్నాము వైట్ స్టార్ బెండ ఫీట్ లాంగ్ ఓక్రా గ్రీన్ బెండ కోసాము వంకాయలు చూడండి ఈరోజు ఎన్ని రకాలు కోసాము వైట్ రౌండ్ బ్రింజాలు గ్రీన్ రౌండ్ బ్రింజాలు పెన్నాడు బ్రింజాలు పర్పుల్ లాంగ్ బ్రింజాలు గ్రీన్ లాంగ్ బ్రింజాలు నెల్లూరుపల్లి వంకాయ పర్పుల్ క్లస్టర్ బ్రింజాలు బ్లాక్ రౌండ్ బ్రింజాలు కోసాము గుత్తి వంకాయ కూడా కోసామండి దొండకాయలు కోసుకున్నాము ఇక్కడ చూడండి రెడ్ క్యారెట్ హార్వెస్ట్ చేసాము ఇన్సులిన్ ఆకులు కోసుకున్నాము బీరకాయలు చూడండి మూడు కోసాము టొమాటోస్ అండి గ్రేప్ టొమాటోస్ ఎల్లో పియర్ టొమాటోస్ ఎల్లో క్రీపర్ టొమాటోస్ అటామిక్ గ్రేప్ టొమాటోస్ రెడ్ చెర్రీ టొమాటోస్ కోసుకున్నాము కొంచెం పుదీనా అనపకాయలు కోసాము ఇక్కడ చూడండి గ్రీన్ కనుప చిక్కుడు కోసాము క్లో బీన్స్ పర్పుల్ కనుప చిక్కుడు కొన్ని కోసుకున్నాము పెద్ద చిక్కుళ్ళు అండి పచ్చిమిర్చి గ్రీన్ రౌండ్ చిల్లీ కోసాము కొన్ని చిన్న ఉల్లిపాయలు హార్వెస్ట్ చేసాము ఇక్కడ చూడండి దేవుడికి రకరకాల పూలు కోసుకున్నాము కాస్మోస్ అండి మూడు కలర్స్ ఉన్నాయి కస్తూర్ పూలు కోసుకున్నాము అడినేం ఫ్లవర్స్ అండి బంతి చామంతి పూలు కోసుకున్నాము ఇవండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన పూలు ఆకుకూరలు కూరగాయలు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్